Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడతాను అలాగే ఈ స్టాక్లో ఇప్పుడు మనం ఏ లెవెల్స్ పైన ఫోకస్ చేయాలి ఈ స్టాక్ అనేది ఇప్పుడు మనకి ర్యాలీ అవుతుందా అనే విషయాల గురించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అలాగే మనం రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే నిఫ్టీ మెటల్లో వీక్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఓకే సో వీక్నెస్ ఇన్ ద సెన్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్గా చూసినట్లయితే ఇట్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ ఓకే సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తా తాను సో నిఫ్టీ మెటల్ పైన మన వ్యూ ఎలా ఉండాలి అలాగే ఏ లెవెల్స్ నిఫ్టీ ఈ మెటల్కి ఇంపార్టెంట్ అనేది కూడా నేను మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో చూడండి సో దట్ ఈ ఈ రెండు విషయాలు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ రెండు విషయాలపైన మీకు క్లారిటీ వస్తుంది ఓకే సో హిందుస్థాన్ జింక్ వేదాంత గ్రూప్ కంపెనీ ఫ్రెండ్స్ ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఇది జాయింట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు బిట్వీన్ వేదాంత అలాగే మన దగ్గర ఉన్న ఇండియన్ గవర్నమెంట్ మధ్య ఉన్న జాయింట్ వెంచర్ ఓకే రైట్ సో ఈ స్టాక్లో మనం చూసినట్లయితే ఆల్ టైమ్ హైలో స్టాక్ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఓకే సో ఇంతకుముందు మనం చూసాం టాటా స్టీల్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసిన తర్వాత ఎంత ముందుకు వెళ్ళింది జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసిన తర్వాత ఎంత ముందుకు వెళ్ళింది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఓకే సో ఇంతకుముందు ఒకసారి మీరు మీకు గుర్తుంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మెటల్ ఇండెక్స్ పైన ఒక వీడియో చేశాను ఓకే ఈ మెటల్ ఇండెక్స్ పైన మెటల్ సెక్టర్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ తర్వాత నుంచి ఒకసారి చూడండి సిక్స్ మంత్స్లో మనకి నిఫ్టీ మెటల్ అనేది హ్యూజ్గా అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది అలాగే అదే టైంలో నేను ఐసీఐసీఐ ఇప్పుడు కమోడిటీస్ ఫండ్ గురించి మాట్లాడాను ఇవాళ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న డేట్ ప్రకారం మనం ఈ లెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర మనం మాట్లాడుకున్నాం ఈ ఫండ్ మనకి దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మ్యూచువల్ ఫండ్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ నాట్ ఓన్లీ దట్ మ్యూచువల్ ఫండ్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ విత్ డిఫైన్డ్ రిస్క్ అనేది వెరీ అంతకన్నా బెస్ట్ థింగ్స్ ఎలా ఉంటాయో అంత నాకు ఐడియా లేదు బట్ సో దీస్ ఆర్ ద ఫండ్స్ అన్నిటిని నేను అప్డేట్ చేశాను ఇంతకుముందు డిస్కస్ చేశాను దీని గురించి నిఫ్టీ మెటల్ గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేశాను జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్స్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను ఓకే సో ఇప్పుడు హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడటానికి రీజన్స్ ఏంటంటే రీసెంట్గా హిందుస్థాన్ జింక్ మనకి మీరు జేఎస్డబ్ల్యూ నిఫ్టీ జేఎస్డబ్ల్యూ లేకపోతే టాటా స్టీల్తో కంపేర్ చేస్తే హిందుస్థాన్ జింక్ అంతా బెటర్గా పర్ఫామ్ చేయలేదు బట్ ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక హిందుస్థాన్ జింక్ అనేది ఆల్ టైమ్ హైస్ అబౌవ్ ఆర్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ అనేది మనకి ట్రేడ్ అవుతుంది ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ సో ఇప్పుడు ఈ స్టాక్ అనేది యాక్షన్ అనేది ఈ స్టాక్లో ఉంటుందా అనేది దీనిపైన నా ఫోకస్ నా నా ఫోకస్ కూడా దీనిపైన షిఫ్ట్ అయింది ఓకే సో ఇప్పుడు నేను మీకు కొన్ని సైన్స్ చూపిస్తాను ఈ స్టాక్ మనం ఎందుకు మన ఫోకస్లో ఉండాలి అలాగే ఒకవేళ మన ఎనాలసిస్ రాంగ్ అయితే మనం వీఆర్ ఆల్వేస్ దేర్ టు స్టాప్ లాస్ సో డిఫైన్డ్ స్టాప్ లాస్తో ఈ ఎనాలిసిస్ మనం చూడవచ్చు ఓకే సో ఇది హిందుస్థాన్ జింక్ యొక్క వీక్లీ పిక్చర్ ఫ్రెండ్స్ ఓకే వీక్లీలో మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఆల్ టైమ్ హైస్లో ఉన్నాము సో ఇది ప్రీవియస్గా మనకి టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెల్స్ మనకి ఆల్ టైమ్ హై చేయటం జరిగింది ఇవాళ మనం చూసినట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ప్రైస్ ఉంది బట్ ఈ వీక్ లాస్ట్ వీక్స్లో ఈ స్టాక్ ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ని త్రీ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ని టచ్ చేసింది సో ఆల్ టైమ్ హైస్ని దగ్గర ఈ స్టాక్ అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు ఒక విషయం చూపిస్తాను ఇక్కడ ఓకే సో ఈ చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ చార్ట్ దగ్గర దగ్గర మనకి వాట్ ఈస్ దిస్ చార్ట్ అంటే రెన్కో చార్ట్ ఫ్రెండ్స్ బట్ రెన్కో చార్ట్లు దిస్ ఇస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ నిఫ్టీ ఫిఫ్టీ అలాగే హిందుస్థాన్ జింక్ సో ఇక్కడ చూడండి ఈ పాస్ట్ పాస్ట్ బిహేవియర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ పాస్ట్ బిహేవియర్లో సో ఆల్రెడీ మనకి వన్ టైమ్ ఈ ఈ స్టాక్ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో మనకి క్లౌడ్ అబోవ్ అవుట్ ఇచ్చింది వన్స్ ఈ క్లౌడ్ అబోవ్ అవుట్ ఇస్తే మనకి క్లౌడ్ కలర్ కూడా గ్రీన్ కలర్ క్లియర్ గా చూడొచ్చు ఆ పుల్ బ్యాక్ టు ద మూవింగ్ యావరేజ్ ఆ తర్వాత మనకి ఈ స్టాక్ అనేది వండర్ఫుల్ గా ర్యాలీ అయింది కంపేర్ టు నిఫ్టీ ఫిఫ్టీ ఇది జరిగింది ఆల్మోస్ట్ మనకి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఓకే సో టూ థౌజండ్ అర్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆల్ టైమ్ హైస్ మనకి రిలేటివ్ స్ట్రెంగ్ ఛార్ట్ లో మనకి వీ గాట్ ఆల్ టైమ్ హై సెట్ టూ థౌసండ్ సెవెంటీన్ ఓకే సో ప్రైస్ చార్ట్ చూసినట్లయితే ద సేమ్ థింగ్ మనకి చూడండి సో ఇదే పీరియడ్లో ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఆ ఎప్పుడైతే ఆ బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే పీరియడ్లో స్టాక్ అనేది మనకి దగ్గర దగ్గర నియర్ టు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఓకే సో దిస్ ఇస్ ద డేటా అది ప్రీవియస్ టైంలో మనకి అవైలబుల్గా ఉన్న డేటా ఇప్పుడు చూసినట్లయితే ఆ తర్వాత కంటిన్యూస్గా టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్పెషల్లీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో స్టాక్ అనేది కంటిన్యూస్గా అండర్ పర్ఫామ్ చేసింది రైట్ అండి కంటిన్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ రైట్ సో ఇప్పుడు మరలా మనం ఒకసారి చూడండి అండర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ లోవర్ లోస్ అండ్ ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు మనం చూడండి ఏ గ్రేట్ కన్సాలిడేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ నుంచి మనకి దగ్గర దగ్గర టూ ట్వంటీ మార్చ్ నుంచి కూడా ఏదైతే నిఫ్టీ మెటల్ సెక్టర్ ర్యాలీ అవటం మొదలుపెట్టిందో దాని ముందు నుంచి కూడా ఈ కన్సాలిడేషన్ అనేది లాస్ట్ వన్ ఇయర్గా వన్ ఇయర్ త్రీ మంత్స్గా ఈ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందే ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ప్రీవియస్ పీక్స్ ఓకే ఈది ఈపీక్ ఈ పీక్ ఈ ఓకే ఈ త్రీ హైస్ని ఇవాళ మనకి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఇది మనకి బ్రేక్ చేసింది సో ఆ బ్రేక్ చేయడంతో పాటు క్లౌడ్ అనేది క్లౌడ్ అబోవ్ మనకి బ్రేక్అవుట్ అయ్యింది అండ్ క్లౌడ్ కలర్ కూడా మనకి గ్రీన్ చేంజ్ అయింది ఆల్రెడీ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఆల్రెడీ అయింది ఓకే సో ఇప్పుడు మనం ఆల్ అఫ్ కోర్స్ రెడ్ బ్రిక్లో ఉన్నాము బట్ ఈ సైన్స్ అన్ని ఏం చెప్తున్నాయి అంటే ఓకే హిందుస్థాన్ జింక్ మే అవుట్ పర్ఫార్మ్ ఓకే సో అలా అదే విధంగా హిందుస్థాన్ జింక్ ఇప్పుడు అవుట్ పర్ఫార్మ్ చేస్తే మనకి వెరీ గుడ్ రిటర్న్స్ అనేవి మనకి రావటానికి ప్రాబబిలిటీ హై ప్రాబబిలిటీ ఉంది ఓకే సో ఈ అనాలిసిస్ని బేస్ చేసుకుని నేను హిందుస్థాన్ జింక్ అనేది సెలెక్ట్ చేయటం సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు హిందుస్థాన్ జింక్ నేను బయింగ్ లెవెల్స్ ఏవి మన స్టాప్ లాసెస్ ఉండాలో చెప్తాను దాని ముందు ఫ్రెండ్స్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయొచ్చు ఆర్ఎల్స్ నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను ఓకే సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసిన యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఈ సాటర్డే అండ్ సండే నేను టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ఇన్వెస్టింగ్లో ఏ విధంగా మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే మన రిటర్న్స్ని ఏ విధంగా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అని టూ డేస్ వర్క్షాప్లో సింపుల్ టెక్నిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ అనేది మీకు ఇక్కడ ఈ ఫ్లైయర్ పైన ఉంది థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మనం మీరు ఇప్పుడే కనుక మన ఛానల్కి వస్తే గనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఈ ఛానల్ అనేది మనకి మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని సక్సెస్ఫుల్ అవుదాము అనుకుంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ జింక్ యొక్క లెవెల్స్ నేను ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్తో నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్ సో బయయింగ్ రేంజ్లో ఉంది మనం త్రీ ట్వంటీ ఎయిట్ ఇవాళ ఉన్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ టు త్రీ ఫార్టీ మనకి బయింగ్ లెవెల్స్ లాస్ వచ్చేసి టూ ఎయిటీ సో టూ ఎయిటీకి త్రీ థర్టీకి వాళ్ళు ఉన్న లెవెల్స్కి మనకి థర్టీ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఓకే సో ఒకవేళ మనం ఇప్పుడు థర్టీ అదే థర్టీ పాయింట్స్ని మనం ఇప్పుడు స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి సో థర్టీ థర్టీ పాయింట్స్ కదా ఫ్రెండ్స్ డిఫరెన్స్ థర్టీ డివైడెడ్ బై మనకి కరెంట్ ప్రైస్ త్రీ టూ ఎయిట్ ఓకే సో ఇంటూ హండ్రెడ్ సో దగ్గర దగ్గర మనకి టెన్ పర్సెంట్ లాస్ అనేది టెన్ పర్సెంట్ లాస్ మన స్టాప్ లాస్ ఇట్ అయితే మనకి టెన్ పర్సెంట్ లాస్ అదే మన ఎనాలిసిస్ కరెక్ట్ అయితే వీ విల్ మేక్ డెఫినెట్లీ ప్రీవియస్లో మనం చూసి హండ్రెడ్ పర్సెంట్ బట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది మ్యాటర్ కాదు డెఫినెట్లీ మన ఎనాలిసిస్ కనుక కరెక్ట్ అయితే వీ విల్ గెట్ మోర్ దాన్ దిస్ రిటర్న్స్ ఓకే సో టెన్ పర్సెంట్ స్టాప్ లాస్తో అండ్ దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ ఓకే అట్లీస్ట్ ఈ ఈ ట్రేడ్కి మనం త్రీ టు ఫోర్ మంత్స్ అయినా ఇవ్వాలనేది నా అభిప్రాయం సో డెఫినెట్లీ మనకి మన డైరెక్షన్లో కనుక స్టాక్ వెళ్తే డెఫినెట్లీ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం ఓకే సో దిస్ ఈస్ రిగార్డింగ్ హిందుస్థాన్ జింక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఫ్టీ మెటల్ గురించి మనం చూసినట్లయితే కనుక టెన్త్ మే ఇది ఎంత ఎంత కన్సల్టేషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ అండి ఓకే ఆల్మోస్ట్ ఫార్టీ టూ డేస్ వన్ అండ్ హాఫ్ మంత్గా మనకి ఒక హై లెవెల్స్కి వెళ్ళి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్కి వెళ్ళి ఆ డీప్ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది సి ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్డౌన్ అయ్యేంత వరకు కూడా వీ కెనాట్ సే ఓకే సో ఏం జరుగుతుంది బట్ ఒకసారి ప్రీవియస్ డేట్ అని మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే మనం మార్చ్ లో నుంచి మనం చూసినట్లయితే జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్చ్ లో నుంచి మనం చూసినట్లయితే ఆఫ్టర్ దిస్ ర్యాలీ చూడండి డీప్ కన్సాలిడేషన్ వెళ్ళింది ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ లోస్ని అన్నిటినీ కూడా బ్రేక్ చేసింది ఓకే సో ఒకసారి మీరు ఇక్కడ నుంచి మనం నంబర్ ఆఫ్ డేస్ ఈ ఇది కన్సాలిడేషన్ అయ్యింది అనుకుంటే ఇక్కడ వరకు ఓకే ఇదంతా కన్సాలిడేషన్ కదా ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సో ఆల్మోస్ట్ ఇది కూడా ఫార్టీ డేస్ మోర్ దాన్ ఫార్టీ డేస్ కన్సాలిడేషన్ ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ర్యాలీ ఉందో మళ్ళీ ర్యాలీ అయింది ఆ తర్వాత మళ్ళీ డీప్ పుల్ బ్యాక్స్ ఓకే అలాగే మళ్ళీ ర్యాలీ అయింది ఆ తర్వాత అగెయిన్ కన్సాలిడేషన్ సో ఇప్పుడు కూడా మనకి అలాగే ర్యాలీ అయింది ఓకే సో ర్యాలీ అయింది అండ్ పుల్ బ్యాక్ ఆ తర్వాత ఓకే షాలో హై ఆ తర్వాత మనకి ఇవాళ మనం చూసినట్లయితే ఈ లెవెల్స్ని కూడా మనకి ఇంట్రాడేలో బ్రేక్ చేసింది ఓకే సో వాట్ ఐ ఐ విల్ డూ ఈజ్ సో ఐ నేను కాషియస్గా ఉంటాను ఫ్రెండ్స్ నిఫ్టీ మెటల్ పైన ఓకే సో నిఫ్టీ మెటల్ అనేది మనకి ఫాలో అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఈ ప్రీవియస్ హైస్ని ఈ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తే మనకి రైజ్ అవ్వచ్చు బట్ ఈ ప్రక్రియలో వాట్ ఐ విల్ డూ ఈజ్ సో ఇట్ విల్ టేక్ టైమ్ సో ఈ డెసిషన్ సి ఇంత బయింగ్ ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ మనకి దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మూమెంట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ మూమెంట్ అండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ మూమెంట్ ఇన్ స్టాక్స్ ఏదైతే వచ్చిందో ఇట్ ఆ మూమెంట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నా లేకపోతే ఆ మూమెంట్ క్రాక్ అవ్వాలన్నా డెఫినెట్లీ బోత్ ఏది జరిగినా ఇట్ విల్ టేక్ టైమ్ ఓకే సో ఇవాల్టి లో మనకి కాషియస్ పాయింట్గా తీసుకుంటాను ఓకే సో ఇవాళ లోని కనుక ఫ్యూచర్లో మనం ఇవాళ లోని కనుక బ్రేక్ చేస్తే విచ్ ఇస్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కనుక మనకి ఇవాటిలో కనుక మనకి ఫ్యూచర్లో బ్రేక్ చేస్తే దెన్ నేను ఈ సెక్టర్ నుంచి సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రిడెంప్షన్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇది నిఫ్టీ మెటల్ గురించి సో దేర్ ఈజ్ నో నీడ్ మనం టాప్ ఐడెంటిఫై చేసామా లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు బట్ మనం ఏంటంటే మనం మార్కెట్ కండిషన్ తగినట్లుగా మన స్ట్రాటజీస్ని ప్లేఅవుట్ చేసుకుంటూ ఏ స్టాక్స్ బెటర్గా ఉన్నాయి అనే దానిపైన ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఇప్పటివరకు మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఎనాలసిస్ నా ఎనాలిసిస్ పైన మీ కామెంట్స్ చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్